పవన్కు ఇది వైసీపీ రిటర్న్ గిఫ్టేనా వారాహి రథమెక్కి పవన్ గత నాలుగు విడతలుగా గట్టిగానే మాట్లాడారు ఏకంగా జగన్ని పట్టుకుని ఏకవచన ప్రయోగం చేశారు నేను జగన్కి గౌరవం ఇవ్వను అన్నారు జగన్ గురించి నాకు ఎంతో తెలుసు అంటూ చాలా చెబుతూ వస్తున్నారు జగన్ నీ స్థాయి ఎంత అని గద్దిస్తున్నారు కోపం వస్తే ఈ జనాలు జగన్ను గద్దె మీద నుంచి లాగి చంపేస్తారని కూడా ఇదే పవన్ అన్నారు ఇంతలా జగన్ గురించి మాట్లాడినా వైసీపీ నుంచి కొందరు నేతలు మాత్రమే రియాక్ట్ అయ్యారు మరి ఆ డోసు సరిపోలేదో ఏమో డైరెక్ట్గా ముఖ్యమంత్రి జగన్ రంగంలోకి వచ్చేశారు అదే సామర్లకోట స్పీచ్ నిజానికి దత్తపుత్రుడు ప్యాకేజీ స్టార్ అని తన ప్రసంగాలతో పవన్ ని ఆడేసుకుంటూ ఉంటారు జగన్ కానీ దాంతోపాటు మరోసారి ఆయన మూడు పెళ్లెళ్ల ప్రస్తావన తీసుకుని వచ్చారు లోకల్ నేషనల్ ఇంటర్నేషనల్ అంటూ జగన్ చేసిన విమర్శలు ఇప్పుడు జనసేనను బాగా డిస్టర్బ్ చేశాయి జగన్ అన్నదాని మీద జనసేన మండిపోతోంది వీరమహిళలు ఏం చేస్తున్నారు ఈ సీఎం మీద పోరాటం చేయండి అని నాదేండ్ల మనోహర్ పిలిపి ఇచ్చారంటే జనసేనని ఎంతలా ఫైర్ అవుతున్నారో అర్థం చేసుకోవాలి వెనువెంటనే జవాబు ఇచ్చేందుకు పవన్ ఎప్పుడూ సిద్ధంగా ఉండరు అంత మాత్రం చేత ఆయన సైలెంట్గా ఉంటారని కాదు ఆయన షూటింగ్ గ్యాప్లో అయినా లేక మరో మీటింగ్లో అయినా జనాల వద్దకు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా జగన్ మీద బాగా విరుచుకుపడతారు అది వేరే విషయం ఇంతలో జగన్ విమర్శలకు ప్రతి విమర్శలు చేస్తూ జనసేన నేతలు ఎక్కడికక్కడ గట్టిగా రియాక్ట్ అవుతున్నారు అయితే దాని మీద ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి తనదైన శైలిలో స్ట్రాంగ్ రియాక్ట్ అయ్యారు పీఠాధిపతిలా సందేశాలు ఇస్తూ జనాలను ఏదో ఉద్ధరిస్తానని నీతులు చెబుతూ ఉంటే ఇలాగే అనాల్సి వస్తుంది అని అసలు విషయం చెప్పుకొచ్చారు చచ్చినట్లుగా జవాబు చెప్పాలి లేకపోతే సిగ్గుతో మౌనంగా ఉండాలని పవన్కి రెండు ఆప్షన్లు ఇచ్చేశారు ప్రజా జీవితంలోకి వచ్చినప్పుడు తప్పనిసరిగా ప్రశ్నిస్తాం నాయకుడు అవుదామనుకుంటున్న వారికి నైతికత అవసరం లేదా అని సజ్జల నిలదీస్తున్నారు పోని అని ఊరుకున్న పవన్ స్థాయిని దాటిపోయి విమర్శలు చేస్తున్నారు అన్నట్లుగా సజ్జల మాట్లాడారు పీఠాధిపతిలా సమాజానికి సందేశాలు ఇస్తాను ముందుకు నడిపిస్తానంటే ఇక్కడ కుదరదంతే అంతే అని చెప్పేశారు అంటే పవన్ టోటల్ వారాహియాత్రలకు జగన్ మీద చేసిన విమర్శలకు ఇది రిటర్న్ గిఫ్ట్ అనమాట అది కూడా జస్ట్ శాంపిల్ అని అంటున్నారు అసలు కథ ఇంకా ఉంది అంటున్నారు ఇక పవన్ మీద జగన్ అన్న దాంట్లో తప్పేముంది అన్నీ సత్యాలే కదా అని వైవి సుబ్బారెడ్డి వంటి వారు కూడా అంటున్నారు మొత్తానికి పవన్ మూడు పెళ్ళిళ్ల వివాదం నుంచి రాజకీయంగా దెబ్బతీయాలని వైసీపీ చూస్తోంది పవన్ దాని నుంచి తప్పించుకోలేని పరిస్థితి ఇక్కడ చాలా విషయాలు ముందుకు వస్తాయి పొరుగున ఉన్న కమల్ హాసన్ కూడా రాజకీయ పార్టీ పెట్టారు ఆయన కూడా వైవాహిక జీవితంలో ఒకటి కంటే ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకున్నారు మరి కమల్ మీద తమిళనాడులో ప్రత్యర్థి రాజకీయ పార్టీలు ఎందుకు గట్టిగా మాట్లాడవు అంటే దానికి జవాబు ఉంది అంటారు కమల్ తన పార్టీ సిద్ధాంతాలను చెప్పుకున్నారు ఓటు వేయమని అడుగుతున్నారు ప్రత్యర్థులను కూడా సిద్ధాంతాల మేరకే విమర్శలు చేస్తున్నారు ఎవరి మీద వ్యక్తిగత కక్షతో రాజకీయ ద్వేషంతో విమర్శలు చేయడం టార్గెట్ చేయడం లేదు ఫలానా వారిని సీఎం కానీయను అని అనడం లేదు బీజేపీ మోడీ విధానాలంటే పడని కమల్ తన విమర్శలను కూడా రాజకీయ పరిభాషలోనే చేస్తున్నారు అందుకే ఆయన పర్సనల్ జోలికి ఎవరూ వెళ్లడం లేదు అంటున్నారు ఇక్కడ పవన్ మాత్రం జగన్ చిన్నతనంలో ఫలానా పోలీసును కొట్టారు పరీక్ష పేపర్లు దొంగలించారు మీకు ఎవరికీ తెలియని జగన్ నాకు తెలుసు అంటూ అవి నిజాల కావో తెలియనివి తరచూ ప్రచారం చేస్తున్నారు ఈ బాధ అయితే వైసీపీ నేతలకు ఉంది మరి తమ అధినేతను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్న పవన్ వ్యక్తిగతం అది కూడా అందరికీ తెలిసిన విషయాలను చెబితే తప్పు ఏంటంటున్నారు ఇక సజ్జల అయితే చేతనైతే మేము అడిగే వాటికి జవాబు ఇవ్వు లేకపోతే మౌనంగా ఉండు అంటున్నారు మరి దీని జనసేన అని రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలంటే ఆయన వారాహి యాత్ర ఐదో విడత వరకు ఆగాల్సిందే